हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रती ओक्क बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। इवाळ चेप्पबोये बिजनेस कॉन्सेप्ट अनेदि चाला चाला वैरल अयेटटुवंटि बिजनेस कॉन्सेप्ट। सो आंध्र, तेलंगाण, तमिलनाडु, कर्नाटक, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా మన బిజినెస్ అనేది ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, ఫ్రీ డీలర్షిప్ అనేది। సో ముఖ్యంగా ఇవాళ మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే, రాయచోటికి చెందినటువంటి రమణ గారు మన యొక్క డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది। సో తనతో డైరెక్ట్గా మనం ఇప్పుడు మాట్లాడదాము। ముఖ్యంగా ఈ బిజినెస్ ఏంటి అంటే, జనరల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్లో క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది, అది థెఫ్ట్స్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు। సో అటువంటి థెఫ్ట్స్ జరిగినప్పుడు ముఖ్యంగా మనం నెక్స్ట్ డే ఏం చేస్తాము అంటే, అసలు థెఫ్ట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది జస్ట్ సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాం। కానీ థెఫ్ట్ని ఇమిడియట్గా అయితే ఆపలేం। థెఫ్ట్ అనేది జరిగిన తర్వాత ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది కంప్లీట్గా మనము సీసీ కెమెరాలో చూస్తాం, అంతేగాని థెఫ్ట్ జరిగేటప్పుడు స్టాప్ అనేది చేయలేం। ఇది ఒక పెద్ద సమస్య। సో ఫ్రెండ్స్, నేనైతే చెప్తున్నాను, ఇమీడియట్గా థెఫ్ట్ జరిగేటప్పుడు దొంగ పారిపోయేటట్టుగా మనం చేయవచ్చు, క్రైమ్ రేట్ని తగ్గించవచ్చు। ఈ బిజినెస్కి కంప్లీట్గా మీ లోకల్లో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలా లేదా అనేది తెలుస్తుంది, అలాగే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? సో ఇప్పుడు రాయచోట్ నుంచి వచ్చినటువంటి రమణ గారితో మనం మాట్లాడదాము। సో నమస్తే అండి రమణ గారు। నమస్తే అండి। మీరు చెప్పినట్టుగా థెఫ్ట్ కంట్రోల్ చేయడానికి ఇది ఒక మంచి మార్గము। సో దీనివల్ల ఎక్కడ దొంగతనాలు జరగకుండా, ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ దొంగతనాలు జరిగి ఈ సీసీ కెమెరాలని ఆధారం తీసుకుంటున్నారన్నమాట। ఈ సీసీ కెమెరాలు ఎంతసేపు మనిషిని ఫైండ్అవుట్ చేస్తాయి, కానీ ఇమ్మీడియట్గా దొంగతనాన్ని ఆపలేవన్నమాట। ఈ సీసీ కెమెరాల ద్వారా ఇంకోటి ఏంటంటే బ్యాడ్ నెగిటివ్ ఒపీనియన్ ఏంటంటే, ఎప్పుడో 1 ఇయర్ తర్వాత ఆ దొంగను పట్టుకొని అతన్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి అదంతా తీసుకునేదానికి దొంగతనం జరిగిన షాప్లో వాళ్ళకే నష్టం వస్తుంది ఇంకా। సో ఈ మిషన్ పెట్టడం వల్ల మీరు చెప్పినట్లు ఇమ్మీడియట్గా దొంగను పట్టుకోవచ్చు అనమాట। ఈ దొంగను పట్టుకోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే, ఇమ్మీడియట్గా ఒక సైరన్ మోగినప్పుడు ఆ దొంగ పారిపోతాడు, దానికి ఒక అవకాశం ఉందన్నమాట। సో ఫ్రెండ్స్, ఇప్పుడు రమణ గారు చెప్పినట్టుగా మన దగ్గర ముఖ్యంగా సెక్యూరిటీ డివైజెస్ అనేది ఉన్నాయి, ఇమీడియట్గా స్టాప్ చేసేటివి। సో వాటిల్లో మనకి సుమారుగా 32 ఐటమ్స్ వరకు ఉన్నాయి। ఇవాళ ఒక 5 ఐటమ్స్ మాత్రం మీకు కంప్లీట్గా డెమో అనేది నేను చూపిస్తాను। సో మొట్టమొదటిది వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ ఎక్కువగా ఏంటంటే మహిళల మీద దౌర్జన్యం జరగడం, అత్యాచారాలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి। సో మహిళలకి సేఫ్గా ఉండడానికి ఒక ప్రోడక్ట్ అనేది మా తరఫున లాంచ్ చేయడం జరిగింది। సో ఆ ప్రోడక్టే లేడీ బ్యాటన్. సో మహిళలపై ఎక్కువగా క్రైమ్ రేట్ అనేది ఉంది కాబట్టి మహిళలకి సేఫ్టీగా ఉండేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది। సో ఇది వచ్చేసి లేడీ బ్యాటన్ అండి। ఈ లేడీ బ్యాటన్ ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే టార్చ్ కమ్ సెక్యూరిటీ డివైస్. సో మీ కంప్లీట్గా ప్రోడక్ట్స్ అనేది చెప్తాను, మీరు ఆల్రెడీ చేస్తున్నారు కానీ మన సబ్స్క్రైబర్స్కి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను। సో ఇది వచ్చేసి టార్చ్ లైట్ అండి, ఒకసారి చూడండి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో। సో మరొక సైడ్ మనం ఆన్ చేసి అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది। సో జస్ట్ మనం ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంటుందండి, ఈ బటన్ ని మనం ఇట్లా బ్యాక్ సైడ్ అనాలి, అనిన తర్వాత ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకి ఇక్కడ నుంచి స్పార్క్ అనేది రావడం జరుగుతుంది। అసలు ఈ సౌండ్ కే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పారిపోవడం జరుగుతుంది। సో దీన్ని కనుక స్కిన్ ని టచ్ చేస్తే ఇంకా సివియర్ గా ఉంటుంది అనమాట। ఒకసారి చూడండి సౌండ్ ఎలా వస్తుంది, దీనివల్ల అతను అటాక్ చేసిన అతను దూరంగా పారిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మహిళలు సేఫ్ అవుతారు అన్నమాట। దీనికి ఒక క్యారీ బ్యాగ్ టైప్ లో వస్తుంది, ఇది ఖచ్చితంగా మనం ఆఫ్ చేసే పెట్టాలండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మన స్కిన్ కే తగిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో ఇలా ఇన్సర్ట్ చేయాలి। సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ట్ టైప్ లో వస్తుంది, తెలియకుండా మనం ఇలా క్యారీ చేసుకోవచ్చు అన్నమాట। ఎప్పుడైతే మనం ఇందకి ఎవరైనా అటాక్ చేస్తారో సడన్ గా వచ్చినప్పుడు మనం దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ టార్చ్ అని అనుకుంటారు కాబట్టి జస్ట్ ఇలా ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ కి మనం బటన్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా ప్రెస్
ఆటోమేటిక్ ఏంటంటే ఏదో వెపన్ ఉందని చెప్పేసి వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి ఐటమ్ అండి, లేడీస్ కి చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, నైట్ డ్యూటీ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళతో కనుక ఉంచుకుంటే చాలా సేఫ్టీగా ఉంటారు. సో ఇది ఒక ప్రోడక్ట్ అండి, ఇది లేడీ బ్యాటన్ అని అంటారు. ఇది చాలా మంచి ప్రోడక్ట్ మహిళలకి. చూపిస్తాను నేను మీకు. సో అలాగే హోమ్ కి ఎలా సేఫ్ గా ఉంచాలి అనే విషయానికి వస్తే, జనరల్ గా మనం ఎక్కువగా సిసి కెమెరాస్ అనేది పెడుతుంటాం. ఒక హోమ్ కే కాదండి, షాప్ లో క్యాష్ కౌంటర్ దగ్గర అటువంటి ప్లేస్ లో మనము ఎక్కువగా సిసి కెమెరాలు పెడుతూ ఉంటాం. కానీ నేను చెప్పిన విధంగా సిసి కెమెరాలో రికార్డింగ్ అవుతుందే గానీ థెఫ్ట్ ని ఇమిడియట్ గా ఆపలేము. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ రోబోటిక్ స్మాల్ కెమెరా అనేది మీకు ఇమిడియట్ గా థెఫ్ట్ ని కూడా స్టాప్ చేస్తుందండి. చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఇది పనిచేసే వర్క్ మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ కెమెరా రోబోటిక్ కెమెరా అండి. ఇది వైఫై తో రన్ అవుతుంది. కంపల్సరీగా మనకి షాప్ లో గానీ ఇంట్లో గానీ వైఫై కనెక్టివిటీ అనేది ఉండాలి. సో ఈ కెమెరాతో పాటు మీకు ఛార్జర్ అనేది వస్తుంది, పవర్ అనేది కనెక్ట్ చేయాలి. ఈ పవర్ కనెక్ట్ చేసిన తర్వాత కెమెరా అనేది ఆన్ అవుతుంది. సో దీనితో పాటు మనము ఒక యాప్ ఇస్తాం, ఆ యాప్ ని మనం మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుంటే ఈ కెమెరా వచ్చి ఆ యాప్ లో మనకు కనెక్ట్ అయిపోతుంది. సో ఈ కెమెరాని మనం ఆపరేటింగ్ ఎలా చేయాలంటే యాప్ ద్వారా. మనం ఎక్కడన్నా ఉండండి, యుఎస్ లో ఉండండి, ఇండియాలో ఉండండి, లేదా అదర్ స్టేట్ లో అదర్ కంట్రీలో ఎక్కడన్నా ఉండనివ్వండి, ఎక్కడ ఉన్నా కూడా మనం యూజ్ చేయొచ్చు మొబైల్ ద్వారా. మొబైల్ లో మనం ఎలా ఆపరేట్ చేస్తే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఎలా కావాలంటే అలాగా మనకి 360 డిగ్రీస్ అక్కడ ఏం జరుగుతుందని. సో అది అన్ని సిసి కెమెరాలు చేస్తాయి. కానీ మనదేంటి స్పెషల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మైక్ అనేది మన మొబైల్ లో, ఇక్కడ ఏం జరిగేది మొత్తం ఆడియో మన మొబైల్ లో వినపడుతుంది. ఎక్కడన్నా ఉండనివ్వండి, చిన్న సౌండ్ చేసినా కూడా, సౌండ్ చేసినా గానీ ఇక్కడ రిసీవర్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఇక్కడ స్మాల్ హోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి రిసీవర్ నుంచి వాయిస్ అనేది వచ్చి మన మొబైల్ లో వినపడుతుంది. అలాగే మన మొబైల్ లో నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనుకుంటే మైక్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మన మొబైల్ లో అక్కడ మాట్లాడితే ఇక్కడ స్పీకర్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఆడియో బయటకు వినపడుతుంది. ఇప్పుడు దొంగకే వినిపిస్తుంది, దొంగకే అట్లా వినపడుతుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇమిడియట్ గా థెఫ్ట్ ని స్టాప్ చేయాలి అంటే ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది యాప్ లో. మనము మోషన్ సెన్సార్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి సపోజ్ మనం ఇప్పుడు నైట్ షాప్ క్లోజ్ చేసాము, క్లోజ్ చేసేటప్పుడు మోషన్ సెన్సార్ అనేది ఆన్ చేసేసి మనం వెళ్ళిపోతే, ఇన్ కేస్ ఎవరైనా పర్సన్ కెమెరా ముందర మూవ్ అయ్యాడు, ఇమీడియట్ గా ఇక్కడ సైరన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన మొబైల్ కి మెసేజ్ అలాగే కాల్ కూడా రావడం జరుగుతుంది, కాల్ కూడా వస్తుంది. 5 మెంబర్స్ కి అది కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు యాప్ లో. సో ఇమీడియట్ గా అక్కడ అలారం రావడం తోటి అక్కడ నుంచి పర్సన్ అనేది పారిపోతాడు, చాలా లౌడ్ గా వస్తుంది వాయిస్ కూడా. అలాగే మనం ఇమీడియట్ గా అలర్ట్ అవడానికి మనకి మెసేజ్ కాల్ వచ్చేస్తుంది 5 మెంబర్స్ కి. ఒకవేళ ఒక నిద్రపోతున్నా ఇంకా 4 మెంబర్స్ కి వస్తుంది కాబట్టి అలర్ట్ అయిపోయి మనం షాప్ దగ్గరికి ఇమీడియట్ గా వచ్చేయచ్చు. ఇక్కడ అలారం అవుతుంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేస్తారు, ప్లస్ ఆ అలారం వినపడడం తోటే ఆ పర్సన్ అక్కడ నుంచి పారిపోతాడు. ఓకే, సో దొంగతనం జరిగితే ఇలా చెప్పారు కదా, ఇప్పుడు ఓనర్స్ ఇంటి వాళ్ళే తిరిగితే అలాంటప్పుడు ఈ సౌండ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? అదేనండి చెప్తుంది, మనం నైట్ వెళ్ళేటప్పుడు మోషన్ సెన్సార్ అనేది ఆన్ చేస్తాం. ఓకే, ఓన్లీ నైట్ టైం ఎవరు వచ్చినా, ఓనర్ అని కాదు ఎవరు తిరిగినా గానీ తెలుస్తుంది. ఓకే, సో మనం నైట్ వెళ్ళేటప్పుడు మనం తిరగం కాబట్టి మోషన్ సెన్సార్ ఆన్ చేసి వెళ్తాం. ఓకే, పగలు పూట మళ్ళీ వచ్చి మనం ఆ బటన్ డియాక్టివేట్ చేసేస్తే మళ్ళీ అలారం రాదన్నమాట, క్లోజ్ అయిపోతుంది. సో ప్రతి ప్రోడక్ట్ అలాగే ఉంటుందండి మనం యాక్టివేషన్ చేస్తే. సో ఇది వచ్చేసి రోబోటిక్ కెమెరా. సో ఇది ఒక ఐటమ్, ఇందాక చెప్పింది వచ్చి లేడీ బ్యాటన్ అండి. దీంతో పాటు మీకు వాల్ మౌంట్ అంటారు దీన్ని, ఫిక్స్ చేయడానికి మన కెమెరాని ఇక్కడ ఫిక్స్ చేసేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ కెమెరాని సర్టెన్ ప్లేస్ లో మనం ఇన్సర్ట్ చేసి ఫిట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక ప్రతి ఒక్క షాప్ కూడా, అంటే ఎక్కువగా గోల్డ్ షాప్స్ చాలా సేఫ్ గా ఉంచుతారండి, ఎక్కువ లాక్స్ వేస్తుంటారు, సిసి కెమెరాస్ పెడుతుంటారు, అటువంటివన్నీ పెట్టినా కూడా ఇప్పుడు ఎలాగో ఒకలా థెఫ్ట్స్ అనేవి జరుగుతుంటాయి. కానీ మన దగ్గర జిఎస్ఎం సెక్యూరిటీ షట్టర్ సైరన్ అనే ఐటమ్ ఉందండి. దీని ఏంటంటే షట్టర్స్ ఉంటాయి కదండి, ఆ షట్టర్ కి బ్యాక్ సైడ్ మనం ఇన్స్ట్రుమెంట్ ని ఫిట్ చేస్తాం. సో అలా ఫిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎవరైనా కానీ థెఫ్ట్ చేయడానికి వచ్చారు అని అనుకుందామండి, దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర.
నాన్ జిఎస్ఎం జిఎస్ఎం మల్టీ షట్టర్ అని ఉంది. సో ఇప్పుడు మనము జనరల్ గా నాన్ జిఎస్ఎం అంటే సిమ్ వేయకుండా ఉండేది, జస్ట్ బ్యాక్ సైడ్ షట్టర్ కి ఇట్లా ఫోర్ స్క్రూస్ వస్తాయండి, షట్టర్ కి మనం ఫిట్ చేస్తాం బ్యాక్ సైడ్. సో ఎప్పుడైతే మనం షట్టర్ ని క్లోజ్ చేస్తామో ఈ బటన్ ఇలా లోపలికి ప్రెస్ అవుతుంది. సో ఎవరైనా వచ్చి అన్నెసరీగా మనం కాకుండా షట్టర్ ని కనుక ఓపెన్ చేస్తే ఈ లాక్ ఇలా రిలీజ్ అయ్యింది అంటే, నాన్ జిఎస్ఎం అయితే చాలా లౌడ్ గా సుమారుగా ఒక 2 కిలోమీటర్స్ వరకు సైరన్ అనేది మోగుతుంది. ఓ అంత దూరం వస్తుంది, చాలా దూరం వస్తుందండి, అంటే మనం అసలు ఓర్చుకోలేము అంత సౌండ్ వస్తుంది. ఓకే, సో ఆ సౌండ్ రావడం తోటి చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడి నుంచి సౌండ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తారు. ఖచ్చితంగా దొంగ ఇమిడియట్ గా పారిపోతాడు, అసలు ఆ సౌండ్ వినంగానే ఖచ్చితంగా 100% పారిపోతాడు. మళ్ళీ వచ్చి మనం లాక్ ఓపెన్ చేసిన దాకా అలారం అనేది మోగుతూ ఉంటుంది. అదే నాన్ జిఎస్ఎం. ఓకే, ఇది వచ్చేసి జిఎస్ఎం అండి. ఓకే, ఇక్కడ వచ్చేసి 4 బోల్ట్స్ ఉంటాయి. ఈ ప్లేట్ కనుక మనం ఓపెన్ చేస్తే మనం ఏదైనా సిమ్ ఒక జియో తప్ప మిగిలిన ఏ సిమ్ అయినా గానీ మనం దీంట్లో ఇన్సర్ట్ చేస్తే అదే విధంగా సేమ్ షట్టర్ మనం నైట్ వెళ్ళేటప్పుడు క్లోజ్ చేయగానే ఈ బటన్ అనేది ఇలా ప్రెస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎవరైనా ఓపెన్ చేస్తే ఇలాగా ఇమీడియట్ గా దీంట్లో ఉన్నటువంటి సిమ్ ద్వారా మెసేజెస్, 5 మెంబర్స్ కి కాల్ రావడంతో పాటు ఇక్కడ అలారం కూడా వస్తుంది. సో 5 మెంబర్స్ కి రిమెంబర్, మెసేజ్, కాల్, అలాగే ఇక్కడ కూడా సేమ్ సైరన్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి జిఎస్ఎం అండి. దీంట్లోనే మల్టీపర్పస్ ఉంటుంది. సో దీనికి మల్టీపర్పస్ అంటే ఎవరైనా డోర్ ఓపెన్ చేసినా, లేకపోతే కిటికీ ఓపెన్ చేసినా, అలాగే షట్టర్ కి హోల్ చేసినా ఒక సెన్సార్ అనేది ఉంటుంది. సో ఆ సెన్సార్ ద్వారా సపరేట్ అది ఇన్స్ట్రుమెంట్ అండి, అది మల్టీ అనేది. దానికి అడిషనల్ గా మనం యాడ్ చేసుకోవాలి అంటే డోర్ సెన్సార్ గానీ విండో సెన్సార్ గానీ అవన్నీ కూడా మనం మల్టీ దానికి యాడ్ చేసుకోవచ్చు. ఆ ప్రొడక్ట్ తీసి సెపరేట్. అవునండి, దీంట్లో చిన్న బటన్ ఉంటుంది. ఈ బటన్ ని 1 టైం ప్రెస్ చేసి ఏ సెన్సార్ అయితే మనం యాక్టివేట్ చేస్తామో దాన్ని ఆన్ చేస్తే దాంతో పాటు యాక్టివేషన్ అవుతుంది. సపోజ్ డోర్ కి యాడ్ చేసాము, డోర్ ఎవరైనా ఓపెన్ చేస్తే మీకు అలారం వచ్చేస్తుంది. ఓకే, సో అది నెక్స్ట్ మీకు ఒక డౌట్ రావాలి, సార్ మనమే వచ్చి షట్టర్ ఓపెన్ చేస్తామో అలారం వస్తే ఎలాగనేసి. సో ఇలా మనం పెట్టి ఓపెన్ చేస్తే మనమే 15 సెకండ్స్ వరకు టైం ఉంటదండి. ఈ లోపల మనం లాక్ ఆఫ్ చేసేయచ్చు. అదే జిఎస్ఎం లో అయితే మనం వచ్చే ముందర ఒక్కసారి ఈ నెంబర్ కి కాల్ చేస్తే చాలు, షట్టర్ ఓపెన్ చేసే ముందు ఒక్కసారి మిస్డ్ కాల్ ఇస్తే చాలు, ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతుంది. సో ఆ 5 పర్సన్స్ ఎవరైతే దాంట్లో మనం యాక్టివ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే. ప్లస్ మీకు ఇది షట్టర్ ఓపెన్ అయింది క్లోజ్ అయింది కూడా మీకు మెసేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఇలా వేసేసాం మనం, యాక్టివేషన్ అయింది ఇన్స్ట్రుమెంట్, మీకు షట్టర్ క్లోజ్ అని మెసేజ్ వస్తుంది. ఓకే, ఎవరైనా వచ్చి ఓపెన్ చేశారు షట్టర్ ఓపెన్ అని మెసేజ్ వస్తుంది. ఎవరు అనేది కూడా మిస్డ్ కాల్ ఇచ్చింది కూడా మీకు మెసేజ్ వస్తుంది. ఓకే, కంప్లీట్ గా హై సెక్యూర్డ్ గా ఉంటుందండి. సో ఇది ఒక ఐటమ్. సో ఇక ఫైనల్ గా టోటల్ హోమ్ సెక్యూరిటీ డివైస్ సార్, ఇది హోమ్ కావచ్చు, షాప్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎక్కడైనా గానీ మల్టీపర్పస్ డివైస్. ఇది హోమ్ పర్పస్ కి అయితే ఎక్కడన్నా టూర్ వెళ్ళాలనుకున్న 2 డేస్ 3 డేస్ లాక్ చేస్తారు కదా, ఆ టైంలో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సార్. సో ఏంటంటే డోర్ కి, ఇంట్లో ఉన్న విండో కి అన్ని సెన్సార్ అవుతాయి. మెయిన్ గేట్ ఉంటుంది అనుకోండి బయట, దానికి, అలాగే వంటగదిలో మెయిన్ గేట్ కూడా వర్క్ అవుతుంది. మెయిన్ గేట్ కూడా వర్క్ అవుతుంది. సో వంటగదిలో వచ్చేసి ఫైర్ ప్రూఫ్, గ్యాస్ ప్రూఫ్ ఇవన్నీ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ లో మనం ఏంటంటే ఒక సెన్సార్ యాడ్ చేస్తాం. సో ఆ సెన్సార్ కనుక యాడ్ చేస్తే ఎవరైనా మన ఇంటి ముందర అలా ఇలా కనుక తిరిగారంటే ఎగ్జాక్ట్ గా మీ కాల్స్, మెసేజెస్ రావడం జరిగిపోతుంది. సో అలాగే ఇది మల్టీపర్పస్ డివైస్. ఇది వచ్చేసి మీకు హోమ్ కావచ్చు, షాప్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ యూస్ చేసుకోవచ్చు అండి మల్టీపర్పస్ డివైస్. ముఖ్యంగా ఏంటంటే అన్ని డివైసెస్ ని దీన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్రోడక్ట్ అండి. సైరన్ అవుతుంది, సైరన్ అవుతుంది, మెసేజ్ వస్తుంది, కాల్ వస్తుంది. సో ఇలాగా మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క సెక్యూరిటీ డివైస్ కూడా కంప్లీట్ గా థెఫ్ట్ ని ఇమీడియట్ గా ఆపుతుంది, క్రైమ్ ని ఆపుతుంది. సో మీ లోకల్ లో ఉన్నటువంటి వాళ్ళతో బాగా ర్యాపో మెయింటైన్ చేస్తే 100% ఈ బిజినెస్ లో సక్సెస్ అనేది అవుతారు. బైక్ సేఫ్టీ డివైస్. సో జనరల్ గా మనం ఎంతో కాస్ట్లీ బైక్స్ అనేది కొంటూ ఉంటాము. ఇప్పుడున్న పొజిషన్లో మినిమం అయితే 80,000 నుంచి బైక్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సపోజ్ రీసెంట్గా నేను బుల్లెట్ కొన్నానండి, ఆల్మోస్ట్ ఆల్ 2,90,000 అయింది. సో అటువంటి బైక్స్ సేఫ్గా ఉంటాయా లేదా అనేది ముఖ్యమైన విషయం. అంటే ఎక్కడైనా పార్కింగ్ చేసి వెళ్ళాము, ప్రస్తుతం ఉన్న పొజిషన్లో కొంతమంది దొంగతనం చేసేవాళ్ళు చాలా ఈజీగా బైక్స్ థెఫ్ట్ చేసేస్తున్నారు. చాలా సీసీ కెమెరాస్ లో మీరు వీడియోస్ చూసింటారు, జస్ట్ కాల్ తో బిర్రుగా తట్టి అది లాక్స్ అనేది ఊడిపోవడం, థెఫ్ట్ చేసుకొని వెళ్ళిపోవడం,
అవి పట్టుకోవాలంటే ఇంకా మళ్ళీ కష్టం అండి. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ బైక్స్ నమ్మట్లేదు, ఒక్కొక్క పార్ట్ ని డివైడ్ చేసి సేల్ చేసేస్తున్నారు. సో అటువంటి బైక్స్ ని సేఫ్ చేసేటటువంటి, అంటే ఎవరైనా థెఫ్ట్ చేసినా కానీ బైక్ ని టచ్ చేసినా కానీ అలారం రావడము, అలాగే మనకి కాల్స్ మెసేజ్ రావడము, అటువంటి డివైజెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ముఖ్యంగా ఇందులో కూడా మీకు నాన్ జిఎస్ఎం ఐటమ్ ఉంది, జిఎస్ఎం ఐటమ్ ఉంది. ఇది వచ్చేసి జిఎస్ఎం అండి. జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ సిమ్ కార్డు ఇన్సర్ట్ చేస్తాం. మనం ఏదైతే మొబైల్ కి యూజ్ చేస్తామో సేమ్ అదే సిమ్ కార్డు రీఛార్జ్ చేస్తాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మీకు మెకానిక్ చేస్తారండి. దీంతో పాటు ఒక కేబుల్ వస్తుంది. సో ఇట్లా కేబుల్ ఇన్సర్ట్ చేయడము, దీనికి సంబంధించిన వైరింగ్ మొత్తం టెక్నీషియన్ చేస్తారు. మనం దగ్గర కంప్లీట్ గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి బజర్. సో దీన్ని అటాచ్ చేస్తాం. ఎప్పుడైతే బైక్ ని ఎవరైనా థెఫ్ట్ చేయాలి, టచ్ చేశారని అనుకుంటే కంప్లీట్ గా ఇక్కడ నుంచి అలారం రావడం జరుగుతుంది. అలాగే ఈ సిమ్ ద్వారా మీకు కాల్స్ మెసేజెస్ అన్ని వస్తుంది. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే బైక్ ఎక్కడ ఉంది అనేది జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అండి. కంప్లీట్ గా బైక్ ఎక్కడ ఉంది, ఎవరైనా థెఫ్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటే బైక్ ప్రజెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ దాకా వెళ్ళింది, కంప్లీట్ గా ఏ టు జెడ్ మన మొబైల్ లో ట్రాక్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మీకు ఒక రిమోట్ సిస్టమ్, లాక్ సిస్టమ్ అనేది వస్తుంది. కార్ కి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా బైక్ స్టార్ట్ చేయాలన్నా రిమోట్ ద్వారా మనం స్టార్ట్ చేయొచ్చు. కీ అవసరం లేకుండా బైక్ ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది యూజ్ చేస్తా కూడా కీ కూడా యూజ్ చేయొచ్చు. అది ఏం ప్రాబ్లం ఏం కాదు. సో రాయచోటిలో ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే మన రమణ గారిని కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే రాయచోటి కాకుండా ఇంకా మిగిలిన ప్లేసెస్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా కానీ ఈ సెక్యూరిటీ డివైజెస్ని డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. సో ఇలాగా సెక్యూరిటీ డివైజెస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 32 ఐటమ్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. సో అన్ని డివైజెస్ చూపించాలంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఒక 5 ఇంపార్టెంట్ ఐటమ్స్ అనేది తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో మీరు ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ అయితే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ అండి రమణ గారు. థ్యాంక్ యూ సార్.